హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. రోజు స్పెషల్ వచ్చేసి మామిడికాయతో పచ్చిపులుచు చేస్తున్నానండి. సమ్మర్లో విరివిగా దొరికే వాటిల్లో మామిడికాయ ఒకటి. మామిడికాయతో మనం చాలా రకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే పచ్చిపులుసును ఈరోజు నేను వీడియోలో చేస్తున్నాను. మామిడికాయతో పచ్చిపులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ ఇది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మామిడికాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. మామిడికాయలు అనేవి వాటి పులుపును బట్టి మనకు చారు ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో దాన్ని బట్టి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజు ఉండేటువంటి రెండు మామిడికాయలను తీసుకున్నాను. స్టవ్ వెలిగించి ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోవాలండి. దీనిపైన మామిడికాయలను ఉంచి అన్ని వైపులా తిప్పుకుంటూ మామిడికాయలు బాగా కాలేంత వరకు కాల్చుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఆవిరిపైన కూడా మామిడికాయలను ఉడికించుకోవచ్చు. ఇలాంటి స్టాండ్ కనుక లేనట్లయితే ఫోర్క్కి కుచ్చి కూడా అన్ని వైపులా మామిడికాయ కాలే విధంగా ఫోర్క్తో తిప్పుకుంటూ కాల్చుకోవచ్చు. చూశారు కదండి, మామిడికాయలను ఈ విధంగా నల్లగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇవి బాగా కాలిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే స్టాండ్ మీద నాలుగు పచ్చిమిర్చిని కూడా పెట్టుకుని కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టాండ్ తీసుకుని పక్కన పెట్టుకొని అదే పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో కలబెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా కాల్చి చల్లారబెట్టుకున్నటువంటి మామిడికాయలను తీసుకుని పై పొక్కంతా తీసేసుకోవాలి. ఈ విధంగా చాకుతో కానీ లేదా చేతితో కానీ తీసుకోవచ్చు. పొక్కు ఈజీగా వచ్చేస్తుందండి, కష్టమేమీ ఉండదు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఈ విధంగా పైన ఉన్నటువంటి పొక్కు మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇక్కడ రెండు మామిడి పళ్ళ మీద ఉన్నటువంటి పొక్కు మొత్తాన్ని తీసేసి మంచి వాటర్ తోటి ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చేతితో బాగా పిసకాలండి. మీకు చేతితో పిసకటం ఇష్టం లేకపోతే పైన ఉన్నటువంటి గుజ్జు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ పచ్చి పులుసు అనేది చేతితో బాగా కలపటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో 2 మామిడి పండ్లను వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. ఇందులో ముందుగా కాల్చి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, అవి కూడా ఈ బౌల్లోనే వేసి అవి కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలాగా వాటిని కూడా బాగా చేతితో కలుపుకోవాలి. ఇవి మెత్తగా అయిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ వాటరు మామిడికాయ గుజ్జు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చి పులుసులో వాటర్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయండి. మనం పులుపుని చూసి అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్నటువంటి మెంతులు, జీలకర్ర, ధనియాలు ఉన్నాయి కదండి, ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పొడిని పచ్చి పులుసులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇంకొన్ని వాటర్ పోసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నె పెట్టుకొని అందులో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, 4 చితక్కొట్టినటువంటి వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు, చిటికెడు పసుపు వేసి కలిపి పోపు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని పచ్చి పులుసులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.